మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్రలోనే కొన్ని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి ఇంతవరకు మీరు ఎప్పుడు వినని ఐదు దేవాలయాల గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ వన్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఈ దేవాలయంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందులో ఇప్పుడు కొన్ని చెప్తాను ఈ గుడి గోపురం మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది ఎలా అంటే మనం నార్మల్ గా కైటు ఎగిరి గాలి ఎటు సైడ్ ఉంటుందో ఆ కైటు కూడా అటు సైడే వెళ్తుంది కాకపోతే ఈ గుడి గోపురం మీద ఉన్న జెండా పూర్తిగా వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఇంకా ఈ గుడి గోపురం మీద ఒక సుదర్శన చక్రం ఉంటుంది ఆ సుదర్శన చక్రాన్ని మనం ఎటు సైడ్ నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం మన దిక్కు మళ్లినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ గుడి మీద ఉన్న జెండాలని ప్రతి రోజు మారుస్తూ ఉంటారు ఏ ఒక్క రోజు మార్చకపోయినా పద్దెనిమిది సంవత్సరాల వరకు గుడి మూసేస్తారు ఈ గుడి సమీపంలో ఒక సముద్రం ఉంటుంది ఈ పూరి జగన్నాథ్ గుడి దగ్గర మన నెల పడితే సముద్ర అలల శబ్దం అనేది మనకి చాలా క్లారిటీ గా వినిపిస్తుంది ఒకసారి మనం గుడిలోకి ఎంటర్ అయ్యాము అంటే పూర్తిగా సముద్ర అలల శబ్దం అనేది మనకు వినిపించదు నిశ్శబ్దంగా మారిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎవరికి తెలియదు ఇంకా ఈ గుడికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఆ గుడిలో ఉన్న ప్రసాదం ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాదు అందరికి సమానంగా సరిపోతుంది ఇంకో హైలైట్ విషయం ఏమిటంటే ఈ గుడిలో ప్రసాదాన్ని మట్టి కుండలో తయారు చేస్తారు ఇలా ఒక దాని మీద ఒకటి ఏడు మట్టి కుండలని పెడతారు ఇంకా ప్రసాదం తయారవుతున్నప్పుడు కుండ కింద మంట పెడితే ఫస్ట్ కింద ఉన్న కుండలో ప్రసాదం కాదు పూర్తిగా పైన ఉన్న కుండలో ప్రసాదం అవుతుంది ఆ తర్వాత రెండో కుండలో ప్రసాదం అవుతుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి ఏడు కుండలు ప్రసాదం ఒకేసారి అవుతూ ఉంటుంది నిజానికి ఇలా ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు నెంబర్ టూ లేపాక్షి టెంపుల్ ఈ గుడి అనంతపూర్ డిస్టిక్ లో ఉంది ఈ గుడిలో ఒక శివలింగం ఉంటుంది ఆ లింగం ఎలా ఉంటుంది అంటే ఏడు పడగల నాగుపాము ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా ఈ గుడికి కొంచెం దూరంలోనే ఒక పెద్ద నంది ఉంటుంది మన ప్రపంచంలోనే అతి పెద్ద నంది ఇది ఈ నందిని ఒకే గ్రనేట్ రాయితో చెక్కారు ఈ గుడిలో మొత్తం డెబ్బై పిల్లర్లు ఉంటాయి అందులో ఒక పిల్లర్ గాల్లో తేలుతూ ఉంటుంది ఒకసారి బ్రిటిష్ అధికారి ఆ పిల్లర్ ని భూమి పైన పెట్టాలని చూశాడు ఆ సమయంలో మిగతా పిల్లర్స్ మొత్తం కదిలాయి ఇది ఒక్క పిల్లరే ఈ అన్ని పిల్లర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అని తెలుసుకున్నాడు ఇంకా ఈ గుడి గోడ మీద రెండు రక్తం మరకలు కనిపిస్తాయి అసలు ఆ రక్త మరకలేంటో ఇప్పుడు తెలుసుకుందాం విరూపన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బాబుకి కండ్లు ఉండవు ఒకరోజు విరూపన్ శివుడు కలలో వచ్చి గుడి కట్టిస్తే నీ కుమారుడికి కండ్లు వస్తాయని శివుడు చెప్పాడు కలలో ఆ విరూపన్ రాజుకు తెలియకుండా ప్రభుత్వ డబ్బుతో గుడిని కట్టించాడు కొన్ని రోజుల తర్వాత రాజుకు తెలిసి లేపాక్షి టెంపుల్ దగ్గరికి వస్తాడు అప్పుడు రాజు కోపంతో విరూపన్ పనిష్మెంట్ ఇస్తాడు నీ కండ్లు తీసేయని విరూపన్ ఏం చేయలేక తన కండ్లు తీసి ఆ గోడ మీద కొడతాడు అప్పుడు ఆ రెండు రక్త మరకలు అనేటివి పడతాయి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కొంతమంది బ్రిటిష్ అధికారులు కెమికల్ అనలైజ్ చేశారు ఆ తర్వాత ఏం తెలిసింది అంటే అది నిజంగానే మనిషి రక్తం అని తెలుసుకున్నారు ఇంకా ఈ గుడి దగ్గర ఒక పెద్ద పాదం ఉంటుంది ఆ పాదం లోపలికి నీళ్లు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పాదంలో ఎప్పుడు నీరు ఉంటుంది అసలు ఆ నీరు ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ మిగిలిపోయింది నెంబర్ త్రీ కైలాస టెంపుల్ మహారాష్ట్ర స్టేట్ లో ఔరంగాబాద్కి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ కైలాస టెంపుల్ ఉంటుంది ఈ కైలాస దేవాలయం మొత్తం ఏకశిల దేవాలయం అంటే నార్మల్ ఒక శిల్పాన్ని చెక్కడానికి దేవాలయాన్ని చెక్కడానికి వేరే వేరే రాళ్ళని ఉపయోగిస్తారు కాకపోతే ఈ కైలాస టెంపుల్ అనేది ఒక గ్రనైట్రైడ్ ని తీసుకొని ఆ గు గుడి మొత్తాన్ని చెక్కారు అది కూడా పైనుంచి కింది వరకు చెక్కారు ఇంకా ఈ గుడిని మనం పైనుంచి చూస్తే ఒక యూ షేప్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ యూ షేప్ ని చెక్కుతున్నప్పుడు రెండు వేల టన్నుల రాళ్ళు బయటికి వచ్చాయి ఆ రెండు వేల టన్నుల రాళ్ళని ఎక్కడ వేశారు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ దేవాలయం చుట్టుపక్కల చాలా వెతికారు కానీ కనిపించలేదు పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ హిందూ దేవాలయాల పైన దాడి చేయడం మొదలు పెట్టాడు అతని దగ్గర ఉన్న మూడు వేల మంది సైనికులని ఈ కైలాస టెంపుల్ దగ్గరికి పంపించాడు ఈ గుడిని కూల్చమని కానీ ఆ సైనికులు మూడు సంవత్సరాలు కష్టపడినా ఈ గుడిని పూర్తిగా కూల్చలేకపోయారు అంత గట్టిగా ఈ గుడిని తయారు చేశారు ఒక రాయిని చెక్కుతూ గుడిలాగా తయారు చేశారు అందుకోసమే అది స్ట్రాంగ్ ఉంది అని కొంతమంది చెప్తున్నారు నెంబర్ ఫోర్ సన్ టెంపుల్ ఈ దేవాలయం ఒరిస్సా స్టేట్ లో కోనార్క్ అనే ప్రాంతంలో ఉంటుంది ఈ గుడిలో సూర్యదేవుడు ఉంటాడు ఆ సూర్యదేవుడు గాల్లో తేలుతూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా గాలిలో తేలుతున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ఈ గుడి చుట్టూ ముట్టు ఏడు గుర్రాలు ఉంటాయి ఆ ఏడు గుర్రాలు కలిసి ఇరవై నాలుగు చక్రాలతో ఉన్న రథాన్ని గుంజినట్టుగా ఉంటాయి ఇంకా ప్రతి చక్రం టైం ని చూపిస్తుంది ఎలా అంటే సూర్యుని బేస్ చేసుకుని నీడ గడియార పనిచేస్తూ ఉంటాయి ఈ గుడిలో ఉన్న సూర్యదేవుడు ఎందుకు గాల్లో తేలుతూ ఉంటాడు అంటే ఈ గుడి మీద యాభై రెండు టన్నుల మ్యాగ్నెటిక్ ఉంటుంది అలాగే గుడి బేస్ లో కూడా మ్యాగ్నెటిక్ ఉంటుంది ఈ రెండు మ్యాగ్నెట్స్ వల్ల సూర్యదేవుని విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ లేవు ఎందుకు లేవు అంటే ఆ గుడి సమీపంలో ఒక సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో పోర్చుగీస్ వాళ్ళు ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న కంపాస్ మొత్తం డైరెక్షన్ ని కోల్పోతూ ఉంటుంది పోర్చుగీస్ వాళ్ళు గుడి మీద దాడి చేసి పైన ఉన్న మ్యాగ్నెట్ మొత్తం ధ్వంసం చేశారు కాకపోతే ఈ గుడిలో ఉన్న సూర్యదేవుని విగ్రహం వేరే దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ పూజలు చేస్తున్నారు ఇప్పుడు ఈ గుడి ఒక టూరిస్ట్ స్పాట్ గా మారింది ఈ సన్ టెంపుల్ ని కట్టడానికి దాదాపు పన్నెండు వందల మంది చేశారు ఇంకా పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ గుడి మొత్తం పూర్తి కావడానికి తొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఒక వెయ్యి పంతొమ్మిది సంవత్సరాలు వరకు ఈ గుడిని కట్టారు చోళ వంశానికి చెందిన రాజరాజ చోళ అనే రాజు ఈ గుడిని కట్టించాడు ఈ రాజుకి హిందూ దేవాలయాలు అన్న కట్టడాలు అన్నా చాలా ఇష్టం ఈ రాజరాజ చోళ మొత్తం సౌత్ ఇండియా ని పరిపాలించేవాడు ఈ రాజరాజ చౌలకి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది తన పేరు చరిత్రలో నిలిచిపోవడానికి ఏదైనా చేయాలి అనుకున్నాడు అప్పుడు తమిళనాడులో ఉన్న తంజావూర్ ప్లేస్ లో ఈ గుడిని కట్టాడు ఇక్కడ ఈ భువరేశ్వర టెంపుల్ ని కట్టించాడు ఇంకా ఈ గుడిని కట్టి దాదాపు వెయ్యి సంవత్సరాల కన్నా పైనే అవుతుంది ఈ బుధరేశ్వర టెంపుల్ దగ్గర భూకంపాలు ఆరు సార్లు వచ్చాయి అయినప్పటికీ ఈ బుధరేశ్వర దేవాలయానికి చెక్కు చెదరలేదు ఈ దేవాలయం ఈ గుడిని ఎలాంటి ఫౌండేషన్ టెక్నాలజీతో కట్టారు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ బుధరేశ్వర దేవాలయంలో శివుడు ఉంటాడు ఈ గుడి మొత్తాన్ని గ్రనైట్ రాళ్లతో కట్టించాడు ఈ గుడిని మొత్తం కట్టడానికి లక్ష ముప్పై వేల టన్నుల గ్రెనేట్ ని ఉపయోగించారు కానీ చుట్టూ ఉన్న నూట యాభై కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా గ్రనైట్ రాళ్ళు అనేటివి దొరకవు ఈ గ్రనైట్ రాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చారు అనేది ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది ఈ గుడి గోపురం మీద ఉన్న గ్రనేడ్ రాయి బరువు వచ్చి ఎనభై టన్నులు ఉంటుంది అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేకుండా అంత బరువుని అంత పైకి ఎలా తీసుకొని వెళ్లారు అనేది ఇంకా మిస్ట్రీగానే మిగిలిపోయింది ఇంకా ఈ గుడి గోడల మీద గుడికి సంబంధించిన ఎన్నో విషయాలని రాయించారు ఈ గుడి గోడల మీద ఉన్న అక్షరాలని డీకోడ్ చేసి చూస్తే ఈ గుడి కోసం ఎంత మంది పనిచేశారు ఎవరెవరు పనిచేశారు ఎంత ఖర్చు అయ్యింది అనే విషయాలు పూర్తిగా ఉన్నాయి ఇంకా ఈ గుడి గోడల మీద నాట్యంలో ఉన్న ఎనభై ఒక్క భంగీమా చిత్రాలని ఈ గుడి గోడల మీద చెక్కించారు ఇంకా ఈ గుడిలో నుంచి మనకి వందకు పైగా అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉంటాయి ఆ టన్నల్స్ యూజ్ చేసుకుని యుద్ధమయ్యే సమయంలో అక్కడ నుంచి వేరే ఊరికి పారిపోయే వాళ్ళు ప్రజలు ప్రస్తుతం ఈ టన్నల్స్ కి కావాల్సిన మ్యాప్స్ లేకపోవడం వలన ఈ టన్నల్స్ ని మూసేశారు ఇంత పెద్ద గుడిని కేవలం ఏడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు నా ఎక్స్ప్లెనేషన్ గా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మీకు ఏ గుడి గురించి బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్